మాసానికి సంబంధించినటువంటి బాబా మనకు అందిస్తున్న సూచనల్ని మనం తీసుకుపోతూ ఉన్నాం. అలాగే జూలై మాసం వీరికి బాబా ఈ మాసం జూలై మాసంలో జన్మించిన వారికి ఈ మాసపు సూచనలు. మంచి విషయాలు వింటారు, మంచి వ్యక్తులతో కలయిక, శుభకరమైన అంశాలు జరగబోతూ ఉన్నాయి. ఇది చాలా అద్భుతం. అలాగే కొద్దిగా నేనే చేస్తున్నానన్న అహంకారాన్ని ధోరణిని ప్రదర్శించవద్దు. ఎటువంటి అది ఆ పని మీ వల్ల అయినా కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే మంచిది అని చెప్పి బాబా సూచన ఇస్తూ ఉన్నాడు. మంచి సమయం అని చెప్తున్నాడు. ఓం నిం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఓం నిం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఈ నామస్మరణ చేయండి ప్రతిరోజు 8 సార్లు ఈ మాసమంతా. అలాగే పసుపు రంగు బొత్తితో దీపారాధన చేయండి. వీరు కూడా పసుపు రంగు బొత్తితో చేయండి. సాయి దివ్య రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.